ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర సహకార యాత్ర పేరుతో రోడ్ షోలు చేపట్టారు నందమూరి బాలకృష్ణ. ఇవాళ ఎమ్మిగనూరు మంత్రాలయంలో రోడ్ షో బహిరంగ సభ నిర్వహిస్తారు. నిన్న నంది కొట్కూరు కర్నూలులో రోడ్ షో బహిరంగ సభ నిర్వహించారు. కర్నూలులో రాత్రి బస చేశారు. ఇవాళ ఎమ్మెగనూరు మంత్రాలయంలో స్వర్ణాంధ్ర సహకార యాత్ర చేయనున్నారు. బాలకృష్ణ చేపట్టిన రోడ్ షోలకు జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగున హారతులు పడుతూ బాణసంచా పిలుస్తూ జై బాలయ్య అంటూ కూటమి శ్రేణులు అభిమానులు ప్రజల కేరింతలు కొట్టారు. కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం. సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? అమ్మని చెల్లెని ఇంట్లో తెచ్చి అమ్మేశాడు. దాని తర్వాత ఈ యొక్క బాబాయిని చంపిన నిందితులకి కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మ పలికిన యువతను మోసం చేశాడు. ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తాని నమ్మ పలికాడు. ఉద్యోగస్తులకి మోసం చేశాడు. ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి